హలో, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో వచ్చి బెంగళూరులో బాగా ఫేమస్ అయిన బనశంకరి అమ్మవారి దేవస్థానం గురించి తెలుసుకుందాం రండి. ఈ అమ్మవారి గురించి చెప్పాలి అంటే చాలా మహిమలు కలిగిన అమ్మవారు. మనం ఏవైనా కోరికలు కోరుకుంటే అది నెరవేరుతుందా లేదా కూడా చెప్పేసే దేవస్థానం అండి. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ ఉప్పుని మిరియాల్ని వేసి అమ్మవారికి మొక్కుకొని వెళ్తారండి. ఎందుకంటే ఉప్పు లక్ష్మీ స్వరూపంగా భావించి ఇక్కడ వేసి దండం పెట్టుకొని మొక్కుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది గుడి బయట ఎంట్రన్స్లో, సో మెయిన్ ఎంట్రన్స్ అండి అది. సో ఇక్కడ గుడి బయట అన్నీ దొరుకుతాయి, సో పూజ సామాన్లు అన్నీ దొరుకుతాయి. మెయిన్గా ఇక్కడ నిమ్మకాయ దీపాలు అయితే పెడతారండి. మనసులో ఏదైనా కోరిక గట్టిగా కోరుకుంటే అది నెరవేరాలి అని కోరుకుంటారు. నెరవేరినాక వచ్చి ఈ విధంగా నిమ్మకాయ దీపాలు పెట్టడం, ఇంకా నిమ్మకాయ దండ వేయడం అనేది చేస్తూ ఉంటారండి. ఈ అమ్మవారు మన మనసులో కోరికలు నెరవేరుస్తుంది అని బెంగళూరులోనే కాదు కర్ణాటకలో చాలామంది కూడా నమ్ముతారు. ఆ విధంగా మాకు కూడా జరిగాయి చాలా విషయాల్లో. సో ఏదైనా కోరిక కోరుకుంటే అది మంచిదైతే నెరవేరుతుందో లేదో కూడా ఇక్కడే తెలిసిపోతుంది. సో చూడండి, ఈ విధంగా భార్యాభర్తలు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ వచ్చి కూడా ఇక్కడ వాళ్ళ యొక్క కోరికలను చెప్పుకొని ఈ విధంగా నిమ్మకాయ దీపాలను అయితే పెడతా ఉంటారు. నెరవేరక ముందు పెడతారు, నెరవేరినాక పెడతారు. అది వేరే, మేము ఈరోజు శుక్రవారం పౌర్ణమి రోజు రావడం వల్ల ఈ దేవస్థానం అనేది చాలా రష్గా ఉందండి. చూడండి, ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని మనసృప్తిగా ఇక్కడ దీపాలని ప్రిపేర్ చేస్తున్నారండి. ఎవరి చేతులతో వాళ్ళు ప్రిపేర్ చేస్తే మనసుకి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అమ్మవారికి అక్కడ కూర్చొని దీపాలు ప్రిపేర్ చేయడం అనేది. ఇంకో విషయం ఏమంటే మెయిన్గా ఈ అమ్మవారికి రాహుకాలంలోనే ఎక్కువగా పూజలు చేసేదండి. రాహుకాలంలో దీపాలు పెడితే చాలా మంచిది బనశంకరి అమ్మవారికి. ఇదేనండి మెయిన్ గుడి యొక్క ఎంట్రన్స్ లోపల. చూడండి, ఆ గర్భగుడి ఓం అని కనిపిస్తుంది కదా, అదే గర్భగుడి అండి. ఇది ధ్వజస్తంభం. ఇక్కడ లోపలికి వెళ్ళలేని వాళ్ళమే ఇక్కడే నిల్చుకొని అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాము. చూడండి, చాలా రష్గా ఉంది. ఈరోజు పౌర్ణమి వేర, శుక్రవారం అవ్వడం వల్ల చాలా రష్గా ఉంది. మోస్ట్లీ అందరూ రాహుకాలం టైమింగ్ చూసుకొని వస్తారు. ఇక్కడ చీరలు వేలం పాట వేస్తారు, చూసేయండి. ಐನೂರ ಅರವತ್ತು 560 ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ನೋಡಿ ಸರಿ. 560 560 560 ಒಂದು ಸಾರಿ, ಎರಡು ಸಾರಿ, ಮೂರು ಸಾರಿ. చూడండి, ఇక్కడ మనం ఇచ్చేస్తాం కదండి అమ్మవారికి, పలానా కోరిక నెరవేరితే నీకు చీరిస్తామని. సో అలా చాలామంది ఇక్కడ చీరలు అమ్మవారికి ఇచ్చేస్తారండి. సో అలా చాలా చీరలు వస్తాయి ఇక్కడ, అందుకని అవి అన్నీ కూడా కట్టలేరు కదండి. సో అమ్మవారి చీరలు అందరికీ కూడా అందాలి అనే ఒక ప్రయత్నంతో అందరికీ కూడా ఇక్కడ ఆ చీరలు అనేది వేలం పాట వేయడం అనేది జరుగుతుంది. ఆ చీర యొక్క క్వాలిటీని బట్టి ఆ చీరని ఫుల్ రేట్ ఉంటే హాఫ్ రేట్కి ఇవ్వడం, ఈ విధంగా చేస్తారండి. సో ఒక చీరని ముగ్గురు నలుగురు పాడతారు. సో ఎవరైతే హయ్యెస్ట్ ప్రైస్కి పాడుకుంటారో ఆ చీర వాళ్ళకి వెళ్తుంది. అమ్మవారి చీర రావడాన్ని అదృష్టంగా భావించి ఇంటికి తీసుకొని వెళ్తాము. సో ఇక్కడ బయట ఉండే మేము పూజ చేస్తున్నామండి. ఎందుకు అంటే చాలా రష్గా ఉంది. దర్శనానికి దగ్గర దగ్గర ఒక 3 అవర్స్ పట్టేటట్టు ఉంది. అది వేరే, చిన్నపిల్లల్ని తీసుకొచ్చి లోపలికి వెళ్ళేది కష్టంగా ఉండడం వల్ల ఇక్కడ బయటే నిల్చుకొని దీపాలు వెలిగించి పూజ చేయడం అనేది జరుగుతుందండి. ఇక్కడ లోపలికి పోలేక నేను అనేది ఈ విధంగా బయటని ఇంకా ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎప్పుడైనా నేను వెళ్ళేటప్పుడు కంప్లీట్గా లోపల కూడా చూపిస్తాను. కానీ లోపల కూడా కెమెరాస్ అయితే వాళ్ళు చూస్తున్న వీడియోస్ అయితే తీసేయలేదు. సో ఇక్కడ ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే మనం ఏమైనా కోరిక కోరుకొని ఇక్కడి నుంచి వెళ్తే గనక డెఫినెట్గా వేరంగా నెరవేరుతుంది అని, ఫాస్ట్గా నెరవేరుతుంది అనేది ఇక్కడ భక్తుల నమ్మకం. వాళ్ళదే కాదండి, అందరూ కూడా కొన్ని ఏండ్ల నుంచి వస్తున్నామని చెప్తున్నారు. సో చాలా ఏండ్ల నుంచి మేము వస్తున్నాం, అప్పటి నుంచి ఇప్పటికీ దేవస్థానం అనేది చాలా డెవలప్ అయింది. సో నేను, నాకు తెలిసినంత వరకు నేను ఒక 6 ఇయర్స్ నుంచి వస్తున్నాను ఈ దేవస్థానంకి. నాకు కూడా ఈ దేవస్థానం స్టార్టింగ్ ఉండే కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ డెవలప్ చేశారు. అప్పుడు కూడా ఈ విధంగా ఉన్నింది, కాకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం లగేజ్ కౌంటర్స్ అని ఆ విధంగా డెవలప్ చేశారు. చూడండి, ఈ దేవస్థానం యొక్క మెయిన్ అద్భుతం ఏమంటే ఇక్కడేనండి అమ్మవారి పాదాలున్న ఇది
ఒక కుండ టైప్లో, కుండ షేప్లో ఉన్న రాయండి. దీని మీద అమ్మవారి పాదాలు ఉంటాయి. సో ఈ దీని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే క్లీన్గా క్లియర్గా మీరు చూడండి. మీకు అది ఇక్కడ మెయిన్గా మూడు దేవస్థానాలు కూడా ఉన్నాయండి లోపల. ఇంకా లోపలైతే మెయిన్ గర్భగుడిలో అయితే శివుడు వినాయకుడు కూడా ఉంటారండి లోపల. ఇక్కడ బయట గుడి లోపలనే అక్కడే ఇంకా శాకాంబరి అమ్మవారు అండి, బనశంకరి అమ్మవారి అక్క చెల్లెల్లో ఒకరు శాకాంబరి అమ్మవారు. ఈమె ఈ బనశంకరి అమ్మవారికి ఏం కావాలన్నా చూసుకుంటారు అనేసి చెప్తారు. అది సెక్యూరిటీ గార్డ్స్ అయితే అక్కడ చెప్పడం జరిగింది శాకాంబరి అమ్మవారి కోసం. బనశంకరి అమ్మవారు మాత్రం గుడి వదిలి ఎప్పుడు బయటికి వెళ్ళరు అనేసి అక్కడ భక్తుల నమ్మకం. అక్కడ వాళ్ళు చెప్పేది కూడా అదేనండి. మెయిన్గా అక్కడ సీతారాముడు టెంపుల్, సీతారాముని దేవస్థానం కూడా ఉందండి లోపల. సో చూడండి ఇక్కడ ఈ యొక్క ఈ రాయి యొక్క ప్రత్యేకత గురించి మీకు చెప్తాను. ఇవి అమ్మవారు పాదాలు కలిగిన ఈ కుండ షేప్లో ఉన్న రాయి అండి. ఇక్కడ మనం ఏదైనా మొక్కుకొని ఫస్ట్ రెండు బొటని వేళ్ళు టచ్ చేయటట్టు చేతులు పెట్టాలండి. పెట్టి మనం ఒక కోరికను కోరుకుంటే ఆ కోరిక నెరవేరితే ఈ విధంగా నెరవేరుతుంది అంటే కనుక కన్ఫర్మ్గా ఈ చేతులు ఈ విధంగా వెళ్తాయండి. సో మనం ఏ కోరిక కోరినా సరే అందులో నిజాయితీ, మనం కోరికను కోరుకున్న కోరిక మంచిదైతే అమ్మవారు మన కోరికను విని ఈ విధంగా నెరవేరుస్తారు అనే ఒక భరోసా ఇస్తారు అనే దీంతో ఇక్కడ అమ్మవారిని ఈ విధంగా నిలబడి మొక్కుకోవడం అనేది జరుగుతుంది. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడండి. చూడండి ఆవిడ మొక్కుకున్నారు, చేతులు అనేవి చిన్నగా జరుగుతూ ఉన్నాయి కదండి. అది మీరు అనుకోవచ్చు ఏమో మనం జరిపితే జరుగుతాయని, కాదండి. మీరు ఇంకొకసారి చూడండి వీడియోని క్లియర్గా. ఇక్కడ చూడండి ఈయన కూడా పెట్టారు. సో చూడండి వీళ్ళిద్దరు కోరిక కోరిన వెంటనే కూడా ఈ విధంగా తిరిగిందాయి కదండి. అంటే వాళ్ళ కోరిక చాలా తొందరలోనే నెరవేరిపోతుందని అర్థం. సో చూడండి ఇక్కడ ఈమె పెడుతుందని ఈమె చేతులు పెట్టారు. బట్ ఏం కోరుకున్నారో మనకైతే తెలీదు. బట్ కానీ చాలా సేపు అనేది చేతులు అయితే తిరగలేదు. మీరు అట్లే చూస్తూ ఉండండి. పాపం చూడండి ఆవిడ మొక్కుకున్నారు. సో ఒకవేళ అనుకుంటే కానీ మనం చేతులు తిప్పేస్తే తిరిగిపోతాయిలే అనుకుంటే అది అంతా కూడా అబద్ధమండి. కానీ మనం మనసులో గట్టిగా కోరుకొని ఇక్కడ అమ్మవారిని నమ్మి మనం ఇక్కడ చేతులు పెడితే డెఫినెట్గా అమ్మవారు మన చేతులు కోరిక నెరవేరేటట్టుంటే అమ్మవారు మన చేతులు ముందరికి తీసుకుంటారు అనేసి ఇక్కడ అందరూ కూడా చెప్తా ఉన్నారు. చూడండి ఈమె పెట్టి చాలాసేపు అయిందండి, చేతులు కదలడం లేదు. అంటే కోరిక అనేది ఇంకా లేట్ కావచ్చు అనేసి ఒక అర్థం అని కూడా అని చెప్తున్నారు. అదే చూడండి ఎంతసేపటి నుంచి ఈ విధంగా మనం చేతులు పెట్టి మొక్కుకునేది 3 times చేస్తామండి. కాకపోతే ఈరోజు చాలా జనాలు ఉన్నారు కాబట్టి అన్ని ఛాన్సెస్ అయితే ఉండదు. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్తే కనుక కన్ఫర్మ్గా మనం అవి చేయొచ్చు. చూడండి ఇక్కడ ఆవిడ పెట్టి చాలాసేపు అయింది. నేను కెమెరాను కూడా ఆఫ్ చేశాను ఎందుకంటే చాలాసేపు అయింది చేతులు అనేవి మూవ్ అవ్వడం లేదని. చూడండి కొంతసేపటి తర్వాత చేతులు చిన్నగా మూవ్ అవుతూ ఉన్నాయి కదా. ఈ విధంగా అండి ఇదేనండి మన కోరికలు, ఇదేనండి అమ్మవారి మహిమ అనేది ఇక్కడ తెలిసిపోతుంది. మన కోరికలు నెరవేరుతాయి నెరవేరవా అనేది ఇక్కడ మాత్రం తెలుసుకొని చాలామంది అనేది వెళ్ళడం జరుగుతుందండి. చూడండి ఈ విధంగా అనేది ఈ అమ్మవారి అద్భుతం అనేది ఇక్కడ మనం ఈ రాయి రూపంలో, అమ్మవారి పాదాలు కలిగిన రాయి రూపంలో మనం చూస్తాం. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ తులాభారం కూడా వేయడం జరుగుతుంది. అంటే మనం ఏదైనా కోరిక కోరుకుంటే నాకు పిల్లోడు పుడితే, నాకు బాబు పుడితే, లేదా నాకు పాప పుడితే నేను ఇంత వెయిట్లో మీకు అమ్మవారికి నేను అన్నదానంగా బియ్యం ఇస్తా, బెల్లం ఇస్తాము అని మొక్కుకుంటారు. అందుకు అక్కడ తులాభారం. ఇంక ఈ వీడియోనైతే చూసేయండి. చూడండి గర్భగుడిలో అక్కడ లోపలైతే ఎటువంటి పూజలు చేయరు, ఒక హారతి మాత్రమే ఇస్తారు, మన దగ్గర ఏం తీసుకోరు. బట్ ఇక్కడ తీసుకొని పూజ చేయడం అనేది జరుగుతుందని, నిమ్మకాయలు
ఇక్కడ నిమ్మకాయలు అవన్నీ ఇచ్చి వాటిని ఆ దేవుడి దగ్గర పెట్టించి ఇంటికి తీసుకెళ్తారండి. సో ఈ విధంగా ఇక్కడ అనేది బయట అనేది పూజ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకో విషయం ఏమంటే ఈ విధంగా నీళ్లు చల్లుతారు దేవుడివి. ఇక్కడికి వచ్చినాక డెఫినెట్గా మనకి మనశ్శాంతిగా అయితే ఉంటుందండి. సో చూడండి ఇక్కడ ఎవరు దీపాలు పెడుతున్నారు. ఎస్టు దీప నూరారు చూడండి ఇక్కడ వీళ్ళెవరో కానీ 106 దీపాలు అనేది మొక్కుకోవడం జరిగింది. కోరిక నెరవేర్చి ఈ విధంగా పెడతామని మొక్కుంటారు. చూడండి అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా క్యాండిల్ లాగా, అక్కడే నిమ్మకాయలు అనేది కట్ చేసి పిండేసి ఈ విధంగా దీపాలు అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మేమైతే అన్నదానంకి వెళ్తున్నామండి. గుడిలో ఎప్పుడు అన్న సాంబార్ అంటే అన్నము సాంబార్ పెడతారండి, పొంగల్ కూడా పెడతారు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అమ్మవారి ప్రసాదం అయితే మాత్రం డెఫినెట్గా వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారి ప్రసాదాన్ని తినే వెళ్తాము. సో చూడండి అమ్మవారి ప్రసాదంకి ఎంతమంది లైన్ క్యూ ఉందో. సో మీకు ఈ దేవస్థానం గురించి అయితే నేను ఫుల్గా చెప్పడం అనేది జరిగింది ఇందులో. ఎప్పుడైనా కనుక మీరు బెంగళూరు కనుక వస్తే డెఫినెట్గా అమ్మవారిని అయితే దర్శించుకొని వెళ్ళండి. సో చూడండి అమ్మవారు చాలా మహిమ కలిగిన వారనేసి చాలా నమ్మకం, చాలామంది నమ్మకమే కాదు జరిగిండి ఈ లైవ్లో కూడా చాలామందికి. సో ఇక్కడ అమ్మవారి ప్రసాదాన్ని బాగా పెట్టడం అనేది జరుగుతుందండి. చాలామంది అన్నదానంకై విరాళం అన్నీ ఇస్తారు. ఇదేనండి అమ్మవారి యొక్క ప్రసాదం. సో అమ్మవారి ప్రసాదం దొరకడం అదృష్టంగా భావించి తినేసి ఇక్కడి నుంచి మేము వచ్చేసామండి. ఇక్కడి నుంచి మేము ఇంటికి అనేది రిటర్న్ వెళ్ళాము. చూడండి అమ్మవారి గర్భగుడిలో ఉండే ఫోటో. సో మీరు కూడా చూసి నమస్కరించుకోండి. అమ్మవారు మీకు కూడా మంచి చేయాలని కోరుకుంటున్నాను. మీకు కనుక ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమైనా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.